శివాయ హర హర మహాదేవ శంభో శంకర పరబ్రహ్మ పరమాత్మ నమః జగదుత్పత్తి స్థితి ప్రళయకరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వకవితాగాని దశే దశే దత్తాత్రేయ నమితంతిని సిద్ధి కురు కురు స్వాహ. ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు. మీ యొక్క వ్యక్తిగత జాతక ప్రకారము, మీ జన్మ నక్షత్రాన్ని బట్టి, నామ నక్షత్రాన్ని బట్టి, మీ యొక్క పుట్టిన సమయము, పుట్టిన తేదీ, ప్లేస్ ఆఫ్ బర్త్, లొకేషన్ బట్టి మీ యొక్క జాతకం పూర్తిగా వివరించబడును. దాంతోపాటు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని వివరించడం కొరకు మమ్మల్ని సంప్రదించి, మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా సమస్య ద్వారా మీకు పూర్తి పరిష్కారము లభించును. ఈరోజు ప్రధాన సమస్యగా నాకు కొందరు మెసేజ్ రూపంలోనూ, ఫోన్ల ద్వారా, స్వామి తరచూ మా కుటుంబంలో అనారోగ్య పాలవుతున్నాము, పెద్దలకు కాకపోతే పిల్లలకి, పిల్లలకు కాకపోతే పెద్దలకి, ఒక నెల ఒకరికి బాగుంటే ఒక నెల ఒకరికి బాగలేక అనేకమైన ఇబ్బందులు కలుగుతుంది, మాకు నెగిటివ్ ఎనర్జీగా మేము గుర్తించుతున్నాము, నెగిటివ్ సమస్యగా మాకు ఈ దుష్ట ప్రభావం శక్తి అనేది మాకు మా పైన కొంత చెడు ప్రయోగము, దుష్టశక్తి ప్రభావం ఉండటం వల్ల మాకు ఇటువంటి అనర్థాలు జరుగుతున్నవి, ఇటువంటి ఒకరి బాగలేకపోతే ఒకరికి మాకు సమస్య, ప్రధాన సమస్య ఆరోగ్య సమస్యగా తలబడుతుంది, కాబట్టి దీనికి ఇటువంటి సమస్యలకు పూర్తి పరిష్కారము మీ ద్వారా, మీ గృహము ద్వారా నేను తెలియపరిచే విధానం మీరు ఆచరించి దాని అనుగ్రహంతో, ఆ దేవి యొక్క అనుగ్రహం, దుర్గామాత దేవి అనుగ్రహంతో మీరు ఫాలో అవుతే మీ పైన అనారోగ్య సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వైదొలిగిపోయి సుఖశాంతులు పొందగలుగుతారు. అదేంటంటే, ఒక ఆదివారం రోజు లేదా అమావాస్య రోజు, ఆదివారమా లేదా అమావాస్య రోజు అందరూ, అంటే కుటుంబం ఎంతమంది ఉన్నారో వారందరూ తలస్నానం చేసి ఒక తెల్లటి జాకెట్ పీస్, అంటే రవిక పీట, తెల్లటి గుడ్డ, అంటే తెల్లటి జాకెట్ పీస్ తీసుకొచ్చి, నేను చెప్పే వస్తువులు తీసుకొచ్చి దాంట్లో ఉంచాల. ఒకటి, గోమతి చక్రములు లభిస్తాయి మనకి పూజా స్టోర్లో, ఖచ్చితంగా దొరుకుతుంది గోమతి చక్రములు అని మీకు తెలిసే ఉంటుంది. గోమతి చక్రాలు 7, పీట ఒక్కలు అంటారు, ఒక్కలు అంటే నల్లటిగా పెద్దగా మనకి శుభకార్యాలకు కానీ, కొన్ని విశేషాల్లో కానీ, కొన్ని సందర్భాల్లో పీట ఒక్కలు వాడుతూ ఉంటారు. ఆ పీట ఒక్కలు 7, రాగి నాణ్యములు, రాగికి సంబంధించిన పాతకాలంలో ఉన్నటువంటి కొంత రాగి నాణ్యాలు ఉంటాయి, అవి పూజా స్టోర్లో కానీ, కొన్ని సామాన్లు సంబంధించిన కొన్ని స్టోర్లలో దొరుకుతూ ఉంటాయి, అవి 7 రాగి నాణ్యములు. ఇంకొకటి, పచ్చకర్పూరము పూజా సామాగ్రి స్టోర్లోనే దొరుకుతుంది, మీరు ప్రయత్నం చేయండి. పచ్చకర్పూరం అంటే దాన్ని మనం ఇంటిలో పొగగా వేసినాను అది నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి రాకుండా చూస్తూ ఉంటుందన్నమాట, పచ్చకర్పూరము. దాంతోపాటు సింధూరము, మేలిమి అయిన సింధూరము. ఈ 5 సామాన్లు, ఈ 5 సామాగ్రి మీరు ఆదివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ మీ ఇంటిలో ఉన్న దైవ మందిరము, మీ గృహంలో, మీరు ఎక్కడ ఏ గృహాన్ని, ఏ దైవానికి, ఏ దేవాలయానికి వెళ్ళాల్సిన పని లేదు, మీ ఇంట్లో ఉన్న దైవ మందిరము, అంటే మీరు ఒక పటము కానీ, రెండు పటములు కానీ, లేదంటే మీకు దైవం పటము దగ్గర ఉంచి ఆ తెల్లటి బట్టని పరిచి ఈ 5 వస్తువులు దాంట్లేసి, ఎంతమంది అయితే ఉన్నారో, 4 ఉన్నారో, 3 ఉన్నారో, 5 మందిరో, 6 మందిరో ఉన్నారో, వారి వారి చేతుకుంట ధాన్యము 21గా లెక్కించాలి. ప్రతి ఒక్కరి నామకరణములు, ప్రతి ఒక్క పేర్లు, ప్రతి ఒక్క మనిషికి 5 మంది ఉన్నాము, నా పే నేను 21 ధాన్యము అంటే రైసు, 21 గింజ, దాన్ని లెక్కించి ఆ మూటలో వేయాలి. అలాగే ఎంతమంది ఉంటే అంత 21 గింజ అనేది లెక్కించి ఆ మూటలో వేసి పసుపు కుంకుమ వేసి స్వామి ముందు, మీ గృహంలో ఉన్నటువంటి దేవాలయం ముందు దీపారాధన చేసి, మా పైన, మా కుటుంబం పైన నెగిటివ్ ఎనర్జీ ఉన్న
అనారోగ్యములతో ఇబ్బంది పడుతున్నా, ఒకరికి పోతే ఒకరు బాధలు, కష్టాలు, నష్టాలు, ఈ రకంగా జ్వరాలు, చెడుపీడలు, కాళ్ళు చేతులు ఇబ్బంది పడుతూ, కలల రూపంలోనూ జ్వరాలు పడుతూ, అనేకమైన మానసిక ఆందోళన, ఒకరి పోతే ఒకరి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిని వైదొలిగిపోవాలని ఈ ఐదు వస్తువులు నేను చెప్పిన ధాన్యపు గింజలు 21గా, మనిషికి ఒక 21 గింజగా లెక్కించి దాంట్లో వేసి దాన్ని మూటగట్టి పసుపు కుంకుమతో అలంకరణ బొట్లు పెట్టి ఆ వైట్ గుడ్డకి మీరు సింహద్వారము, మీ యొక్క సింహద్వారానికి ఎదురుగా మీరు తగిలించాల. తగిలిస్తే మీకు ఇంటి నుండి ఇంటి బయటి గడప నుండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఎటువంటి చెడు ప్రయోగం ఉన్నా, ఎటువంటి దృష్టి ప్రయోగాలు ఉన్నా, కన్ను దృష్టి ఉన్నా వైదొలిగిపోతుంది. అనారోగ్య సమస్య నుంచి మీరు కట్టెక్కగలుగుతారు, ఆదాయం పొందగలుగుతారు, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ యొక్క చిన్న రెమెడీ మీరు చేసి చూడండి, సత్ఫలితం వస్తుంది ఖచ్చితంగా. మా అక్కలకి, మా చెల్లెలకి, మా తోబుట్టు చెప్తున్నా, ఈ యొక్క నియమము, ఈ యొక్క విధానం మీరు పూర్తిగా మీ చేతుకుంట నడిపించండి. మీరే మాకు ఫోన్ చేసి స్వామి ఈ రకంగా మంచిగా ఉందని మీరే తెలియపరుస్తారు. ఇది ప్రధాన సమస్యగా నాకు వచ్చింది కాబట్టి ఈ విషయం, ఈ రెమెడీ మీకు చెప్తున్నాను. దీన్ని ఫాలో చేయండి. మంచి విశిష్టత కలిగిన ఒక మంచి రెమెడీ మీకు తెలియపరచాలి, ఇది ఫాలో అప్ చేయండి. శుభం భూయామి, అందరూ క్షేమంగా ఉండాలి. శ్రీ దుర్గా భవాని నమో నమః. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు.